సార్ మీ పేరు ఎక్కడ నుంచి వచ్చారు సార్? నా పేరు డి రాంబాబు అండి, తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామం అండి. చూసామండి, ఇదే మొదటిసారి అండి. అది రూమర్ అండి, కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చాలా చక్కగా చేస్తున్నారు. ఇక్కడ అక్కడ బయట చెప్పేదానికంటే ఇక్కడ పనులు చూస్తే చాలా సక్రమంగా జరుగుతున్నాయండి. నా ఐడియా ప్రకారంగా 40% పూర్తవుందండి, ఇంకా 60% ఉంది. ఇంకా 5-6 years పడుతుందండి గ్యారంటీగా. నెక్స్ట్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వస్తే నెక్స్ట్ మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉందండి. జరగవచ్చండి, జరగపోవచ్చు, కానీ ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని మన ప్రజలకు కూడా చూపించినాడు ఆయన. ప్రజలు ఎంతో కొంత ఇక్కడ పర్సంటేజ్ జరుగుతుంది కాబట్టి ప్రజలు ఇక్కడ తీసుకొచ్చి చూపించగలుగుతున్నారు. సరే, నిధులు రాకపోవచ్చు, కానీ రాకపోయినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా ఆయన ఎలాగ పనులు ఎలా చేస్తున్నారో ఎలా సర్దుబాటు చేస్తున్నారో అని తెలియదు, చాలా చక్కగా ఈ పనుల కార్యక్రమం పూర్తి చేస్తున్నారండి. గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వమే రేపు రాబోయే సీఎం, నారా చంద్రబాబు నాయుడు గారే సీఎం. కేంద్రంలో ఇంకా సమతుల్యంగా ఉందండి. సర్వే ప్రకారంగా ఇంకా 1 or 2 months అవుతాయి, కానీ ఏంటనే చెప్పలేమండి. వేరే బీజేపీ మాత్రం కూడా అధికారంలోకి వస్తే మోడీ గారే ప్రధానమంత్రి, వేరే పార్టీ వస్తే ఎవరనేది మనం చెప్పలేమండి. చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వే అవకాశం లేదండి, కానీ ఇప్పుడు అవ్వకపోయినా ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అవ్వే ఛాన్సెస్ 99% ఉన్నాయండి. మాకు తెలుసున్నంత వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు అవనియండి, పోలవరం ప్రాజెక్ట్ అవనియండి, వితంతు పెన్షన్లు అవనియండి, ఏదన్నా సరే వృద్ధాప్య పెన్షన్లు అవనియండి, ఏదన్నా సరే ఏ సీఎం గారు పసుపు కుంకుమ అవనియండి, ఏ సీఎం గారు చేయలేనంత సమర్థవంతంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో అందులో ఏమాత్రం సందేహం లేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వమే బంపర్ మెజార్టీతో వస్తామని గ్యారంటీగా మేము అందరం గెలిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నామండి. మాది తూర్పుగోదావరి జిల్లా అండి, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామం అండి. మాకు పెద్దాపురం మండలం నియోజకవర్గం నిమ్మకాయల శివరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆయన ప్రతి మనిషి అందు కూడా వ్యక్తిగతంగా షెడ్యూల్ తీసుకుని ఎవరికి ఏం కావాల్సిన సరే శివరాజప్ప గారు నేనున్నానని వెంటనే ఆయన ఆ కార్యక్రమం పూర్తి చేస్తున్నారండి. నైంటీ 90% పూర్తి చేశారండి. ఏ నియోజకవర్గంలోనూ ఎక్కడ ఎలా జరగదండి. మా పెద్దాపురం నియోజకవర్గంలో 99% చంద్రరాజప్ప గారు సూపర్ గా చేశారండి, చాలా బాగా చేశారు. ఇంకా జరుగుతూనే ఉన్నాయండి. మేము ఎలక్షన్ అంటూ జరిగితే ఓటు అంటే ఇస్తే చిన్న రాజప్ప గారికి వేస్తాం. వన్ సైడ్ అండి. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us and subscribe Tollywood Nagar.